చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడవుతుంది. మరి వర్షాకాలంలో పరిస్థితి ఏంటి? నగరం నరకంలా మారుతుంది. రోడ్లపై ప్రయాణం యమలోకానికి దారి తెరిపిస్తోంది. కానీ ఇకపై అలా ఉండదంటోంది జీహెచ్ఎంసీ. అన్ని శాఖల సమన్వయంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెడతా ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షాకాలం వచ్చిందంటే సమస్యలు రెట్టింపోతాయి. తార్ రోడ్లు గుంతలు తేలుతాయి. మ్యాన్ హోల్స్ ఎప్పుడు ఎవరిని మింగేస్తాయో తెలీదు. వర్షం పడింది అంటే నగర జీవికి నరకమే. రహదారిపై నీరు నిలుస్తుంది, ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది, డ్రైనేజీలు నాలాలు పొంగిపొర్లుతాయి, లోతట్టు ప్రాంతాలనే ముంచెత్తుతాయి. ప్రతి ఏటా ఉండే సమస్యలే అయినా వీటికి పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. ఈసారి ఈ సమస్యను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ పక్కా ప్రణాళికతో కదులుతోంది. ఇందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని శాఖల్ని సమన్వయం చేసే పనిలో పడింది. డ్రైనేజీలు, నాలాలు, మ్యాన్ హోల్స్, చెట్లు విరగడం, విద్యుత్ స్తంభాలు విరిగిపట్టడం, వైర్లు తెగిపట్టడం, సమస్య ఏదైనా వెంటనే పరిష్కరించుకునేందుకు 100కు పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వచ్చారు. అన్ని జీహెచ్ఎంసీలో అన్ని డిపార్ట్మెంట్లు వారి వారి డిపార్ట్మెంట్ల యొక్క పనులు చేస్తుంటారు. చేసేటప్పుడు ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు సమన్వయం కోసం అంటే కలిసి పనిచేయాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ టైంలో చేస్తుంటే దాంట్లో సమన్వయం చేసుకుని పోతే పబ్లిక్కు మన ఇన్కన్వీనియన్స్ తగ్గుతుంది. శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పరిష్కారం కావటం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే సమన్వయంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాటర్ వర్క్స్, జలమండలి, మెట్రో, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ వంటి శాఖలతో సమన్వయం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. 24 గంటలు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.